లేదండి, అలా చేయాలని లేదు, మాకు ఇది కూడా చేద్దాం అనుకోలేదు. బట్ యూనో క్వాలిటీ కోసం తెలియకుండా పెరిగిపోయింది బాగా. సో 100 crore పెద్ద బడ్జెట్స్ అనవసరమైన స్ట్రెస్, నాకు ఇంకొక చేయాలని లేదు. బట్ వెల్సి ప్రభాస్ గారు, నాగేశ్వరరావు ఫ్రమ్ సాక్షి. హలో సార్, ట్రైలర్ చూసిన తర్వాత రాజమౌళి గారు రెస్పాన్స్ ఏంటి? సార్ రాజమౌళి గారు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఆయన ఇంకా ట్వీట్ చేయలేదు? మీరు ట్వీట్ చేయలేదా? ఓకే, బట్ ఐ నో నాకు చాలా బాగుందని చెప్పారు. ఇండస్ట్రీలో మీ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు ఎవరు బెస్ట్ కాంప్లిమెంట్? ఎవరు చాలా అంటే షాక్ ఏంటంటే, నా చిరంజీవి గారు ఫోన్ చేశారు. సో అది చిన్న గూజ్ బంప్స్ వచ్చింది. అది ఎక్స్ట్రాడినరీ ఫీల్ అయింది చిరంజీవి గారు ఫోన్ చేయడం. మెసేజ్ చేశారు, నేను ఫోన్ చేశాను. సో ఎక్స్ట్రాడినరీ గ్రేట్ ఫీలింగ్. భయ్య, టాలీవుడ్లో అందరూ మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నారు, ఎలాగ మీరు టాలీవుడ్ డార్లింగ్. సో బాలీవుడ్లో రియాక్షన్ ఏంటి, ప్లస్ అక్కడ ఉన్న కాన్స్ డామినేషన్ని అధిగమించేలాగా వాళ్ళకు కూడా ఒక చిన్న షాక్ ఇచ్చే రేంజ్లో ఈ సినిమా రాబోతుంది కదా, బాలీవుడ్ కాన్స్ డామినేషన్ ఎలా తట్టుకుంటున్నారు ఈ సినిమాతో అవన్నీ? సార్ సార్ కాన్స్ అనేది మనకి ఇండియా అంతా ఇన్స్పైర్ చేశారు సార్ వీళ్ళు. దే ఇన్స్పైర్డ్ మెనీ ఫిల్మ్స్. సో వాళ్ళతో మనం అనకూడదు, ఎవరు అనకూడదు, తప్పది. అండ్ బాలీవుడ్లో చాలా బ్యూటిఫుల్గా రిసీవ్ చేసుకున్నారు, ఎందుకంటే నాకు లాట్ ఆఫ్ పెద్ద స్టార్స్, బాహుబలి వన్ తర్వాత నాకు మెసేజ్ చేశారు చాలామంది, రణబీర్ లాంటి వాళ్ళు బిగ్ బిగ్ స్టార్స్ మెసేజ్ చేశారు. చాలా వార్మ్ వెల్కమ్ వచ్చింది, వాళ్ళ ప్రెస్ కూడా చాలా బ్యూటిఫుల్గా రిసీవ్ చేసుకున్నారు. ఐ షుడ్ థ్యాంక్ దెమ్ ఫర్ గ్రేట్ రిసీవింగ్. థ్యాంక్ యూ సో మచ్. మన ఇండియాలో హాలీవుడ్ సినిమాలు విజువల్ బేస్డ్గా, యాక్షన్ బేస్డ్గా చాలా వచ్చాయి, చాలామంది అమేజింగ్ మమ్మల్ని చూస్తున్నారు. సో వాటికి భిన్నంగా ఈ సినిమాలో ఏమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు? సో డెఫినెట్గా యాక్షన్ అనేది మీకు ఇండియన్ సినిమాకి చాలా ప్లేస్లో కొత్తగా అనిపిస్తుంది. మేబీ గన్ ఫైట్స్, చేజెస్ కానీ, ఫైట్స్ కానీ, దట్స్ డెఫినెట్గా చాలా యాక్షన్స్ మీకు ఎప్పుడు చూడని విధంగా ఉంటుంది. అండ్ స్క్రీన్ ప్లే కూడా అన్ని వర్కౌట్ అవుతే మేబీ స్క్రీన్ ప్లే కూడా వెరీ న్యూ కావచ్చు. ఓకే అండి, వీఆర్ డన్ విత్ ద క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్. థ్యాంక్ యూ సో మచ్. యా, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే సాహో గురించి మాట్లాడాలంటే అది రూపొందించినంత టైం పడుతూనే ఉంటుంది. సో మళ్ళీ మళ్ళీ మనం రిలీజ్ దగ్గర పడే కొద్దీ కలుస్తూ ఉంటారు కాబట్టి మళ్ళీ మాట్లాడుకుందాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ప్రభాస్ గారు అండ్ శ్రద్ధ, అఫ్కోర్స్ ప్రమోద్ గారు, విక్కీ గారు ఫర్ బీయింగ్ హియర్ ఆన్ స్టేజ్. ప్రభాస్ గారు అండ్ శ్రద్ధ ఫర్ ఎ ఫోటో ఆప్ ప్లీజ్. యా.